ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే అందరూ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే చూస్తున్నారు. దానికోసం ఏంటంటే ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు నేనేంటంటే ఈ వీడియోని మీకు టాప్ 5 సప్లిమెంట్స్ గురించి చెప్తానండి. సో ఇవేంటంటే మనకి ఎగ్జాక్ట్గా వర్క్ చేస్తాయన్నమాట. అంటే మీరు కొన్ని సప్లిమెంట్స్ వర్క్ చేయొచ్చు, కొన్ని సప్లిమెంట్స్ వర్క్ చేయకపోవచ్చు. కానీ ఈ సప్లిమెంట్స్ ఏంటంటే 100% వర్క్ చేస్తాయి. ఎందుకంటే ఇది ఎగ్జామిన్ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పిన సప్లిమెంట్స్ అన్నమాట. ఈ ఎగ్జామిన్ అనేది ఏంటంటే కెనడియన్ కంపెనీ అండి. ఇందులో ఏంటంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, అలాగే న్యూట్రిషన్ కోచెస్ ఉన్నారు, ఇంకా సైంటిస్టులు కూడా ఉన్నారనమాట. ఈ పిహెచ్డి చేసిన సైంటిస్టులు వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడైతే పేపర్స్ రిలీజ్ అవుతాయో, లైక్ ఈ సప్లిమెంట్ పనిచేస్తుందని కొంత రిలీజ్ చేస్తారు, లేదంటే ఈ న్యూట్రిషన్ రిలేటెడ్ ప్రోడక్ట్ అనేది బాగుంటుంది, లేదంటే ఈ ఫుడ్ బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో అలా చెప్పిన వాటిల్లోంచి రీసెర్చ్ చేసి, అంటే వీళ్ళు మళ్ళీ రీసెర్చ్ చేసి, అంటే అందులో ఎంతవరకు నిజం ఉంది, ఆ పేపర్ కరెక్ట్గా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరైనా ఫండింగ్ చేశారా లేదా, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు ఏంటంటే మళ్ళీ రీపబ్లిష్ చేస్తారనమాట. దీనికోసం వీళ్ళు ఏంటంటే ఎలాంటి ఫండ్స్ తీసుకోరు, ఎలాంటి కంపెనీని కూడా సపోర్ట్ చేయరు. అంటే ఏ బ్రాండ్కి కూడా వీళ్ళు ప్రమోషన్ అనేది చేయరనమాట. ఓన్ ఫండ్స్తోనే వీళ్ళు రన్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వాళ్ళు 60,000 పేపర్స్ వరకు రీసెర్చ్ చేశారనమాట. ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే అందులో ఒక 5 టాప్ సప్లిమెంట్స్ ఏవైతే వర్క్ చేస్తాయో వాటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మన ఛానల్లో చాలామంది సప్లిమెంట్స్ గురించి నేను అడుగుతూ ఉంటారు, ఈ సప్లిమెంట్ బాగుంటుందా, ఆ సప్లిమెంట్ బాగుంటుందా అని. అందులో నేను టాప్ 5, అంటే మనకి మనీ వేస్ట్ అవ్వకుండా ఎలాంటి సప్లిమెంట్స్ యూస్ చేసుకుంటే మనకి ఆ మనీకి వాల్యూ అనేది ఉంటుందనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు. అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఇంకొక బోనస్ సప్లిమెంట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు మాధవ్ అండి, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో ఈ ఛానల్ ఏంటంటే హెల్త్, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటానమాట. లెట్స్ గో టు ద వీడియో. సో ఇప్పుడు టాప్ 5 సప్లిమెంట్స్లో నెంబర్ 1 సప్లిమెంట్ ఏంటంటే క్రియాటిన్ అనమాట. సో ఈ క్రియాటిన్ అనేది ఏంటంటే జిమ్ చేసే వాళ్ళకి, మజిల్ బిల్డింగ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా ఇది పరిచయమే, అందరికీ తెలుస్తూ ఉంటుంది ఒక క్రియాటిన్ యూస్ చేయొచ్చు అని చెప్పేసి. కొందరు ఏంటంటే దాన్ని డ్రగ్ కింద చూస్తారు, కొందరు ఏంటంటే అది తీసుకుంటే కిడ్నీస్ పాడైపోతాయి అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఈ క్రియాటిన్ మీద జరిగినంత రీసెర్చ్ అయితే ఇంక ఏ సప్లిమెంట్ మీద కూడా జరగలేదన్నమాట. ఇది పనిచేస్తుందంటే 100% పనిచేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ క్రియాటిన్ అనేది ఓన్లీ ఇలా మజిల్ బిల్డింగ్ చేసే వాళ్ళకి, జిమ్ చేసే వాళ్ళకి అనుకుంటారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్న రీసెర్చ్లో ఏంటంటే ఓల్డ్ ఏజ్ అయితే ఉన్న పీపుల్కి, అలాగే మజిల్ పెయిన్స్ ఉన్న పీపుల్కి, లేదంటే బాగా లో ఎనర్జీ ఉన్న వాళ్ళకి కూడా ఈ సప్లిమెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కాకపోతే ఈ సప్లిమెంట్ వాడాలంటే మనం ముందు నుంచి హెల్దీగా ఉండాలి, కిడ్నీ హెల్త్ అనేది బాగా ఉండాలి. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు ఏంటంటే ఈ సప్లిమెంట్ని సేఫ్ అని చెప్పేసి అప్రూవ్ కూడా చేశారు. అలాగే ఇప్పుడు చేస్తున్న రీసెర్చ్లో ఏం తెలుస్తుందంటే ఈ క్రియాటిన్ సప్లిమెంట్ అనేది ఓన్లీ ఫర్ ఇలా మజిల్ బిల్డింగ్, ఎనర్జీ ప్రొడక్షన్ కోసమే కాకుండా ఇలా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే బ్రెయిన్ కొంచెం ఏంటంటే ADHD ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ సప్లిమెంట్ అనేది టాప్ లెవెల్లో ఉందన్నమాట. అంటే ఈ సప్లిమెంట్ యూస్ చేస్తే వాళ్ళని మంచి బెనిఫిట్స్ అనేవి చూస్తూ ఉన్నారు. సో ఈ సప్లిమెంట్ ఎవరు తీసుకోవచ్చు అంటే మీకు ఈ యొక్క కిడ్నీ యొక్క హెల్త్ కనుక 100% బాగుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే మాత్రం ఈ సప్లిమెంట్ అనేది తీసుకోవచ్చు. ఈ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం వాటర్ అనేది కరెక్ట్గా తాగాలన్నమాట. సో ఈ క్రియాటిన్ అనేది నేను లాస్ట్ 2 ఇయర్స్గా వాడుతున్నానండి. ఎర్లీ మార్నింగ్ జిమ్కి వెళ్ళే ముందు ఒక 5 గ్రామ్స్ వాటర్లో కలుపుకొని తీసుకుంటాను. నెంబర్ 2 ఏంటంటే గార్లిక్ అనమాట. ఈ గార్లిక్ అనేది మనం సప్లిమెంటేషన్ రూపంలో తీసుకోవచ్చు, లేదంటే ఫుడ్ రూపంలో తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే గార్లిక్ అనేది అంతలా వాటర్ కాబట్టి వాళ్ళు సప్లిమెంటేషన్ రూపంలో తీసుకుంటారు. మనం ఎక్కువగా వాడతాం కాబట్టి మనకి ఈ సప్లిమెంటేషన్ అంత అవసరం అనేది లేదనమాట. దీన్ని మనం ఏంటంటే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గార్లిక్ అనేది ఏంటంటే 100% బాగా పనిచేస్తుంది. దేనికంటే మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి, అలాగే హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి. సో ఈ గార్లిక్లో ఏంటంటే అలసిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుందండి. దానివల్ల ఏంటంటే మనకి ఆ డిస్టింక్ట్ స్మెల్ ఉంటుంది కదా, స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది కూడా ఈ ఎలాసిన్ అనే కాంపౌండ్ నుంచి వస్తుంది అనమాట. సో ఈ ఎలాసిన్ అనేది ఏం చేస్తుందంటే మనకి బ్లడ్ ప్రెషర్ని లోవర్ చేస్తుంది, అలాగే కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేస్తుంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి కూడా పనికొస్తుంది అనమాట. అలాగని మనం ఎలాసిన్ అంటే లైక్ ఈ గార్లిక్ తింటున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ బ్యాడ్ డైట్, బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉన్నది అనుకోండి, మళ్ళీ అదేం పనిచేయదు అనమాట. ఇది జస్ట్ హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. అవన్నీ ఫస్ట్, తర్వాతే ఇన్ నెక్స్ట్ అనమాట. కంప్లీట్గా లైఫ్ స్టైల్ రాంగ్గా ఉండి మనం ఎలాసిన్ తీసుకుంటున్నాం అంటే లైక్ గార్లిక్ అది బాగా తింటున్నాం కదా అనుకుంటే మళ్ళీ సరిపోదు. అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండి అప్పుడు గార్లిక్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, మంచిదని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ 3rd వర్కింగ్ సప్లిమెంట్ ఏంటంటే మెలటోనిన్. సో ఈ మెలటోనిన్ అనేది ఏంటంటే మనకి స్లీప్ని రెగ్యులేట్ చేయడానికి బాగా పనిచేస్తుంది అనమాట. మనం ఎంత మంచి ఫుడ్ తింటున్నా, ఎలా ఏంటి ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఫైనల్గా మనకి స్లీప్ అనేది లేకపోతే మన బాడీ అనేది రికవర్ అవ్వదు. మన బాడీ ఎప్పుడైనా సరే రికవర్ అవ్వాలన్నా, మన గట్ హెల్త్ బాగోవాలన్నా స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ మనకి ఏంటంటే 6 to 7 hours స్లీప్ అనేది ఉండేలా చూసుకోవాలన్నమాట. అది ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది, చిన్నపిల్లలకి అయితే ఇంకెక్కువ కావాలి. సో ఈ స్లీప్ని కనుక మనం ఏంటంటే స్లీప్ అంటే 7 hours పడుకోవడం కాదు, 7 hours ఎంత డీప్ స్లీప్లో ఉన్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ మెలటోనిన్ అనే సప్లిమెంట్ ఏంటంటే మనకి డీప్ స్లీప్ వచ్చేలా చేస్తుంది, త్వరగా స్లీప్లోకి వెళ్ళేలా చేస్తుంది, అలాగే మనకి ఏంటంటే డిస్టర్బ్డ్ స్లీప్ లేకుండా ఈ మెలటోనిన్ లెవెల్స్ అనేవి మనకు వస్తాయన్నమాట. సో ఈ మెలటోనిన్ సప్లిమెంట్ అనేది మనకి ఏంటంటే బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే మనం ఏంటంటే కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే లైక్ నైట్ పడుకునే వరకు మనం మొబైల్ చూసుకుంటూ, లేదంటే బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అయ్యి ఉన్నాం అనుకోండి, మళ్ళీ ఈ మెలటోనిన్ సప్లిమెంట్ మనం ఎంత తీసుకుంటున్నా
దానివల్ల ఉపయోగం ఉండదు. అందుకని మనం ఏంటంటే బ్లూ లైట్ కన్జంప్షన్ అనేది ఆఫ్టర్ 6 తర్వాత కొంచెం తగ్గించుకుంటూ రావాలి. అంటే లైక్ బ్లూ లైట్స్ బదులు మనం ఏంటంటే రెడ్ లైట్స్ యూజ్ చేయడం, లేదంటే మనకి ఏంటంటే మొబైల్లో కొన్ని యాప్స్ ఉంటాయన్నమాట బ్లూ లైట్ ఇంటెన్సిటీ తగ్గించడానికి, అలాగే డెస్క్టాప్లో కూడా కొన్ని యాప్స్ ఉంటాయి, లేదంటే బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ ఉంటాయి అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇంట్లో ఏంటంటే ట్యూబ్లైట్స్ బదులు బల్బ్స్ పెట్టుకున్నారనుకోండి, అంటే లైక్ ఒక టైం వరకు ట్యూబ్లైట్స్ వాడతారు, ఆ తర్వాత నుంచి ట్యూబ్లైట్స్ ఆపేసి బల్బ్స్ వేసుకున్నారనుకోండి, అలాంటప్పుడు కూడా మనం ఏంటంటే ఈ బ్లూ లైట్ అనేది మనం తగ్గిస్తాం అనమాట. సో అలా తగ్గించినప్పుడు మనకి ఏంటంటే అది కూడా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మనకి ఈ మెలటోనిన్ అనేది తీసుకున్నారనుకోండి, ఈ మెలటోనిన్ సప్లిమెంట్ వల్ల మీకు స్లీప్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మీకు కనుక స్లీప్ ప్రాబ్లం ఉంటే. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వర్కింగ్ సప్లిమెంట్ ఏంటంటే కర్క్యుమిన్ అనమాట. ఈ కర్క్యుమిన్ అనేది మనకి పసుపు నుంచి డిరైవ్ చేస్తారనమాట. ఈ కర్క్యుమిన్ అనేది ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ హీరో అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, రుమటైటెడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి సివియర్ పెయిన్స్ ఉంటుందన్నమాట, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ, అలాంటి వాళ్ళకి ఈ కర్క్యుమిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ మీరు అనుకోవచ్చు అంటే లైక్ ఇప్పుడు గార్లిక్కి నేను చెప్పాను కదా గార్లిక్ సప్లిమెంట్ తీసుకోవచ్చు, లేదంటే గార్లిక్ యూస్ చేసుకోవచ్చు అని, అలాగే ఇక్కడ పసుపు కూడా మనం పసుపు తీసుకోవచ్చు కదా, మనం రోజు పసుపు వాడుతున్నాం కదా అనేసి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి గార్లిక్లోని మినిమం అమౌంట్ ఆఫ్ గార్లిక్లోనే మనకి క్యాల్సిన్ అనేది వచ్చేస్తుంది ఆ కాంపౌండ్ అనేది. కానీ ఇక్కడ కర్క్యుమిన్ అనేది రావాలంటే మనం చాలా ఎక్కువ పసుపు తినాల్సి వస్తుంది అనమాట. సో అంత ఎక్కువ పసుపు తినడం హెల్త్కి మంచిది కాదు, కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ మళ్ళీ సప్లిమెంట్ ఫామ్లో తీసుకోవడమే బెస్ట్ అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి పసుపులో ఆక్సిడేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, దానివల్ల మనకి ఏంటంటే చాలా అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని మనం కూరల్లో మినిమం అమౌంట్ ఆఫ్ పసుపు వాడతాం, కానీ దాని నుంచి వచ్చే కర్క్యుమిన్ అనేది మనకు సరిపోదు, కాబట్టి మనం ఇక్కడ సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం చాలా మంచిది. సో నేను ఆల్రెడీ ఈ కర్క్యుమిన్ అండ్ పసుపు మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ కర్క్యుమిన్ అనేది యాంటీ డిప్రెసెంట్ కింద కూడా పనిచేస్తుంది. చాలా మందికి ఏంటంటే డిప్రెషన్లో బాధపడే వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే మెడికేషన్స్ ఇస్తారనమాట, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది డోసెస్ పెంచుకుంటే వెళ్ళాలి. అలాంటప్పుడు మనం ఈ కర్క్యుమిన్ అనేది అలాగే ప్లస్ మెలటోనిన్ కూడా యూస్ చేసినట్లయితే ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో మనకి డిప్రెషన్ అనేది తగ్గించుకోవచ్చు, అలాగే స్లీప్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలా పెయిన్స్ వల్ల ఏదైనా మీకు డిస్టర్బెన్స్ ఉన్నా సరే, లైక్ స్లీప్ డిస్టర్బెన్స్ అది ఉన్నా సరే ఫిక్స్ అవుతుంది అనమాట ఈ రెండింటి కాంబినేషన్లో, లైక్ మెలటోనిన్ అలాగే మనకి కర్క్యుమిన్ కనుక రెండింటి కాంబినేషన్లో యూస్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ సప్లిమెంట్ ఏంటంటే జింక్ అనమాట. సో ఈ జింక్ అనేది ఏంటంటే డెఫిషియన్సీ చాలా మందిలో ఉంటుంది ఈ రోజుల్లోని, ఎందుకంటే చాలా మందిలోని ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ప్లస్ డయాబెటీస్ ఉండడం వల్ల ఈ జింక్ అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఎవరికైతే జింక్ అబ్జర్ప్షన్ తగ్గిపోతుందో వాళ్ళలోని చాలా డిఫరెంట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని మనకి ఏంటంటే ఈ జింక్ సప్లిమెంట్ అనేది రెగ్యులర్గా యూస్ చేయాల్సి వస్తుంది డయాబెటిక్ పేషెంట్స్కి అయితే. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎవరికి ఈ విషయం తెలియదు, ప్లస్ ఎవరు కూడా చెప్పరు అనమాట, అంటే లైక్ మీరు జింక్ యూస్ చేయాల్సి వస్తుంది మీకు డయాబెటీస్ ఉంది కదా అని చెప్పేసి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏ డాక్టర్ కూడా చెప్పరండి మీరు జింక్ సప్లిమెంట్ యూస్ చేయాల్సి వస్తుంది మీకు డయాబెటీస్ ఉంది కదా అని చెప్పేసి. దానివల్ల వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ఈ జింక్ సప్లిమెంట్ని వాళ్ళు ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఈ డయాబెటీస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లైక్ అదర్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కంట్రోల్ చేయడానికి వీలు ఉంటుంది అనమాట. అసలు ఈ సప్లిమెంట్స్ అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఎందుకు వస్తాయంటే మన యొక్క గట్ హెల్త్ అండి. నేను గట్ హెల్త్ మీద చాలా వీడియోస్ చేశాను, మీరు కనుక ఛానల్లోకి వెళ్ళినట్లయితే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటే మనకి ఎలాంటి డెఫిషియన్సీస్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. అందుకనే మీరు ఏంటంటే ఎలాంటి సప్లిమెంట్స్ యూస్ చేయాలన్నా ముందు మీ యొక్క గట్ హెల్త్ని ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనం తీసుకునే సప్లిమెంట్స్ కూడా మన పొట్టలో నుంచి అబ్జర్వ్ అవ్వాలి, కాబట్టి మన గట్ హెల్త్ బాగోకపోతే మళ్ళీ మనం ఎన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా దానివల్ల యూజ్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ బోనస్ సప్లిమెంట్ ఏంటంటే విటమిన్ డి అనమాట. దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు కనుక ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది వచ్చినట్లయితే మీకు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, అలాగే మీకు ఏంటంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి, అలాగే గట్ హెల్త్ కూడా పాడైపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఈ సప్లిమెంట్స్ వాడే ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే mrmadhav.comలోకి వెళ్ళినట్లయితే అక్కడ బుకింగ్ పేజ్ ఉంటుందండి, అందులో బుక్ చేసుకుంటే మా టీం వాళ్ళు మీ ఇంటికి వస్తారు, వచ్చి మీకు బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు. సో అదండి ఈరోజు వీడియో టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.